గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, మగ్గంపై పిడుగు, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ బాధలు. ఇప్పటికే 5% ఉన్న పన్ను మరో 7% పెంపుతో ఈ రంగంపై తీవ్ర ప్రభావం. చేనేత మగ్గాలకు గడ్డు రోజులే. కార్మికులు, సహకార సంఘాల్లో గుబులు, ఆందోళనకు సిద్ధమవుతున్న వస్త్ర వ్యాపార రంగాల ప్రతినిధులు. జనం గుమిగూడకుండా నియంత్రించండి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలి. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. రాత్రి కర్ఫ్యూ విధించండి, పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి అని కేంద్రం మార్గదర్శకాలు. రైతుల కోసం వస్తే బిచ్చగాళ్లుగా చూస్తారా? లిఖితపూర్వక హామీపై 2 రోజులైనా స్పందన లేదు. ఉప్పుడు బియ్యం ముగిసిన అధ్యాయమని కేంద్రం అంటోంది. ధాన్యం సేకరణ బాధ్యత మీకుండటం మా కర్మ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు. ఆంధ్రజ్యోతి, పడిగాపులు కాస్తున్నా పట్టించుకోరా, ధాన్యం కొనాలని బిచ్చగాళ్లుగా అడుక్కోవాలా? కేంద్ర రాజకీయ పార్టీలాగా వ్యవహరిస్తుంది. సర్కారుకు విధానం లేదు, అందుకే సమస్య. ఎన్నికల కోసమే రైతు చట్టాలపై వెనకెళ్లారన్న నిరంజన్ రెడ్డి. పండగల వేళ ఆంక్షలు విధించండి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి గుంపులు లేకుండా చూడండి. విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్టులు జరపండి. కేంద్రం మార్గదర్శకాలు పాటించాల్సిందే, వాటి అమలుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ధర్మాసనం నిర్ణయం. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం, ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్న హరీష్ రావు. కోవిడ్ యుద్ధం ముగియలే, జాగ్రత్తలు కొనసాగించాల్సిందే. రాష్ట్రాలకు బృందాలను పంపండి, అధికారులకు ప్రధాని మోడీ ఆదేశం. వేడుకలపై నియంత్రణలో అవసరాన్ని బట్టి రాత్రి కర్ఫ్యూ అమలు, రాష్ట్రాలకు కేంద్రం సూచనలు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత అంతంతే. సినిమా టికెట్ ధరల పెంపునకు ఓకే అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం. ఏసీ థియేటర్లలో కనిష్టం 50, గరిష్టం 150. మల్టీప్లెక్స్లలో కనిష్టం 100, గరిష్టం 250. మల్టీప్లెక్స్లలో రిక్లైనర్ సీట్లకు గరిష్టంగా 300 రూపాయలు. టికెట్ ధరలకు జీఎస్టీ నిర్వహణ ఛార్జీలు అదనం. థియేటర్ వసూళ్ల కంటే కిరాణా కనెక్షన్స్ ఎక్కువ. ధరలను తగ్గించడంతో హాళ్లు నష్టపోతాయి. టికెట్ ధర పెరిగితే నువ్వు కొనలేవనటం ప్రేక్షకుడిని అవమానించడమేనంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై హీరో నాని విమర్శ. థియేటర్ల దోపిడీని అరికడతాం, ఏపీ మంత్రులు బొత్స, కన్నబాబు వ్యాఖ్యలు. ఏపీలో మరో 14 థియేటర్లు సీజ్. రాష్ట్రంలో సినిమా హాళ్లపై కొనసాగిన దాడులు. కృష్ణాలో 11, పశ్చిమలో 3 హాళ్లు మూసివేత. నిబంధనలు పాటించని వారికి నోటీసులు. చిత్తూరులో 70 థియేటర్లకు నోటీసులు. నమస్తే తెలంగాణ. మాయల గోయల్ మళ్లీ గాయబ్. 2 రోజుల్లో చెప్తామని ఉలుకు పలుకు లేని కేంద్ర మంత్రి. ఎందుకు చెప్పట్లేదు? రాతపూర్వకంగా ఎందుకు ఇవ్వటం లేదు? 6 రోజులుగా పడిగాపులు కాస్తుంటే అవమానిస్తారా? మాకు పని బాట లేదా? స్వామినాథన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయరు? కార్పొరేట్ల కోసమైతే క్షణాల నిర్ణయం తీసుకుంటారు, అన్నం పెట్టే రైతుల సమస్యలపై మాత్రం స్పందించరా? దేశంలో వ్యవసాయాన్ని బంద్ పెట్టడమే ఉద్దేశం అంటూ కేంద్ర ప్రభుత్వంపై మంత్రి నిరంజన్ రెడ్డి నిపులు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ రికార్డు. అన్నదాతలు బాగుంటేనే దేశము బాగుంటుంది. కేంద్రం సహాయ నిరాకరణతోనే రైతులకు ఇబ్బందులు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ట్వీట్. ఇక రైతాంగమే రియల్ బలం. సాగుకు రాష్ట్రంలో స్వర్ణయుగం. కోవిడ్ వేళలోనూ ధాన్యం కొన్న రాష్ట్రం. రాష్ట్ర సర్కారు చేయుత ఫలితంగానే వ్యవసాయంపై తగ్గిన కోవిడ్ ప్రభావం. క్రెడాయి, అన్రాక్ నివేదికల వెల్లడి. నివేదికల ముఖ్యాంశాలు. భారీ ప్రాజెక్టులతో మారిన సాగు ముఖ చిత్రం. పక్కాగా తెలంగాణ లెక్కలు. అన్ని పంచాయతీల్లో 100% ఆన్లైన్ ఆడిటింగ్. దేశంలోనే 1, మిగతా రాష్ట్రాలకు ఆదర్శం. రాష్ట్రానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అభినందనలు. ఇక పండుగల వేళ ఆంక్షలు పెట్టండి, జనం గుమ్ముకూడకుండా చూడండి అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కోర్టు తీర్పు గౌరవిస్తా ఉన్న మంత్రి హరీష్ రావు. నవతెలంగాణ. అయోధ్యలో భూ కొనుగోల్మాల్. దళితుల నుంచి చట్టవిరుద్ధంగా కొనుగోళ్లు. అక్రమ భూ లావాదేవీకు కేంద్ర బిందువుగా రామాయణ్ విద్యాపీఠ్ ట్రస్ట్. ఇక గుమికూడొద్దు, ఒమిక్రాన్ ఆంక్షలు విధించండి, తద్వారా జనాన్ని అప్రమత్తం చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇక రాత్రి కర్ఫ్యూ పెట్టండి అంటూ రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు. ఆర్థిక వ్యవస్థకు ఒమిక్రాన్ భయాలు. పలు ఆంక్షలతో అనిశ్చితి. ఇప్పటికే ఒత్తిడిలో స్టాక్ మార్కెట్లు, ఆందోళనలో పర్యాటకం, ట్రావెల్ రంగాలు. ఇక జాగ్రత్త, టెస్టులు పెంచుండంటూ ఒమిక్రాన్పై ప్రధాని మోడీ దిశానిర్దేశం. ఈ ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన కథనాలు. ఇక ఏపీ ఎడిషన్ చూసుకుంటే ఈనాడు విజయవాడ ఎడిషన్లో రహదారుణాలు. తారు లేచి కంకర తెలియని ఆర్ఎన్బి రోడ్లు. 2 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రజలకు తప్పని దారి కష్టాలు. నిత్యం ప్రమాదాలతో సవాసం. 287 కిలోమీటర్ల మేర ప్రత్యక్షంగా పరిశీలించిన ఈనాడు. ఇక ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి, పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి జగన్ పిలుపు. కడప జిల్లాలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన. తెలుగోడి గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటండి, విమర్శించే బానిస మనస్తత్వాన్ని విడనాడాలి. తెలుగు భాషా సంస్కృతులను గౌరవించినట్టు రామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో సీజేఏ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు. సొంత గడ్డకు పొన్నవరాల బిడ్డ సీజేఏగా నేడు తొలిసారి సొంత గ్రామానికి, రాష్ట్రంలో 3 రోజుల పర్యటన. మతస్వేచ్ఛ పరిరక్షణ బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం. ఏపీలో 55 థియేటర్లకు స్వచ్ఛందంగా తాళాలు. టికెట్ల ధర తగ్గింపును తట్టుకోలేక యజమానుల నిర్ణయం. తూర్పుగోదావరి, అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో మూత. ఏపీ ప్రభుత్వ నిర్ణయం ప్రేక్షకులను అవమానించేలాగా ఉంది. థియేటర్ కంటే పక్కనున్న కిరాణా కొట్టుకే కలెక్షన్స్ ఎక్కువ అంటూ హీరో నాని వ్యాఖ్య.
సినిమా టికెట్ ధర తగ్గిస్తే ప్రజలను అవమానించినట్టు అవుతుందా అంటూ మంత్రి కన్నబాబు ప్రశ్న. టికెట్ల ధరలు పెంచితే ఊరుకోమన్న మంత్రి బొత్స. ఆంధ్రజ్యోతి, సంక్షేమానికి షాక్, విద్యుత్ గృహ వినియోగదారులపై భారీ బాధలు, ఒక పేరుతో ఇక ఒకే మీటరు, కరెంటు బిల్లులతో పథకాల కోత, స్లాబులు మార్చి దొంగదెబ్బ, రాష్ట్రంలో ఒకే ఏడాది 2 స్లాబులు, ఛార్జీలపై నిరసనల సేగ నేపథ్యంలో మళ్లీ బాధలకు కొత్త ఎత్తు, పీఆర్సీపై తాడోపేడో, ప్రకటనకు జనవరి 3 డెడ్ లైన్, సహకారంతో తేల్చుకుంటామంటున్న ఉద్యోగులు, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు, వరుస వాయిదాలపై అసంతృప్తి, ఇక మళ్లీ పాత బ్రాండ్లు, ఇకపై మద్యం షాపుల్లో పాపులర్ బ్రాండ్లు నెల రోజుల్లోపే అందుబాటులోకి సరుకు, మళ్లీ రాత్రి కర్ఫ్యూ అవసరాన్ని బట్టి అమలు చేయండి, క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు, కోవిడ్పై యుద్ధం ఆపొద్దంటూ అధికారులకు మోడీ ఆదేశం. ఇంకా ఏపీలో మరో 14 థియేటర్ల సీజు, రాష్ట్రంలో సినిమా హాళ్లపై కొనసాగుతున్న దాడులు, తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపునకు ఓకే, అధికారుల కమిటీ సిఫార్సు మేరకు నిర్ణయం. ఇక ఏపీలో థియేటర్ వసూళ్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్సే ఎక్కువ, ధర పెరిగితే నువ్వు కొనలేవనటం ప్రేక్షకుడిని అవమానించినట్టే అవుతుందన్న హీరో నాని. ప్రజాశక్తి, మీటర్ పిడుగు, ఒక ఇంటికి ఒకటే నిబంధన, కర్నూలులో నోటీసులు, అద్దెదారులపై విద్యుత్ పెనుభారం, ముందే చెప్పిన ప్రజాశక్తి. స్లాబుల మార్పు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలంటూ సిపిఎం ఏపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. వీరు